नमस्ते प्रिया वंटलकी स्वागतम। ईरोज मन किचन लो आलू मसाला कारम नी तैयार चेसुकुंदामु। मनम एप्पुडु आलू तो चेसुकुने वैरायटीस काकुंडा इदी कोंचम डिफरेंट टेस्ट लो उंटुंदंडी, चाला बागुंटुंदी। एला चेसुकोवालो, दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो इप्पुडु चूद्दामु। हाय, ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, अलागे सब्सक्राइब चेसुकोंडि। पक्कन उन्न बेल ऐकान नि प्रेस चेयंडि। మా అమ్మ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి। బై। 1/2 కిలో ఆలూని తీసుకుని చూడండి, ఇంతంత క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి। దీన్ని మనం పొట్టుతో సహా కట్ చేసుకుని ఇలా salt water లో ఒక 10 నిమిషాలు దీన్ని ఇలాగే వదిలేసి, తర్వాత తడి లేకుండా వీటిని శుభ్రంగా ఒక బట్టతో తుడిచి పెట్టుకోవాలి। తర్వాత ఇందులోకి మనకు 3 టీ స్పూన్ల దాకా కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 ఎండు మిరపకాయలు, 1 నిమ్మకాయ। మనం దీని రసం తీసుకోవాలి। కొద్దిగా కరివేపాకు, 7-8 వెల్లుల్లిపాయ రేకలు, ఆలూని డీప్ ఫ్రై చేసుకోవడం కోసమని కొద్దిగా నూనె, టేస్ట్కి సరిపడినంత ఉప్పు। మనం తీసుకున్న ఈ పొటాటోని ఇలా ఒక క్లాత్ పైన వేసేసి దీన్ని మొత్తం తడి లేకుండా తుడుచుకుందాము। చూడండి, ఇలా మనకు తడి లేకుండా బాగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టి డీప్ ఫ్రై చేసుకుందాము। నూనె బాగా కాగిన తర్వాత మనం ఈ పొటాటోస్ ని వేసి డీప్ ఫ్రై చేసుకుందాము। మనం అన్ని ముక్కల్ని ఒకేసారి కాకుండా మనం తీసుకున్న పొటాటోస్ ని రెండు సార్లుగా ఫ్రై చేసుకుందాము। మనం రెగ్యులర్ గా పొటాటోస్ తో కర్రీస్ అలాగే ఫ్రైలు చేసుకుంటుంటాము। ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది। అంతే కాకుండా మనకి ఇది 4-5 రోజుల వరకు కూడా ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చుండి। సూపర్ గా ఉంటుందండి। తప్పకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। ఇవి మనకు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। చూడండి, మనకు బాగా ఇవి ఎర్రగా వేగిపోయాయి। ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్ లోకి తీసి పక్కకు పెట్టుకుందాము। ఇలా మిగిలిన పొటాటోస్ అన్నిటిని నేను డీప్ ఫ్రై చేసుకుంటాను। ఇప్పుడు ఇంకొక pan తీసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాము। నూనె బాగా కాగిన తర్వాత ఇందుగా ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చి వాసన పోయేదాకా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇందులోకి మనం తీసుకున్న కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి। మనం ఇంతవరకు ఉప్పు ఎక్కడ యూస్ చేయలేదండి। పొటాటోస్ ని ఒట్టివే వేయించుకున్నాం కాబట్టి ఉప్పు ఈ టైంలో మీరు టేస్ట్కి సరిపడినంత, ఎంత తినగలుగుతారో చూసి మీరు అంత వేసుకుని దీన్ని అంత ఒకసారి బాగా కలిపేసుకోండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఈ పొటాటోస్ ని కూడా ఇందులోకి వేసేసుకుందాము। ఈ మసాలాతో పాటు ఒక 2-3 నిమిషాలు ఈ పొటాటోస్ ని ఫ్రై చేసుకోవాలి। మనకు ఆల్రెడీ ఇవి బాగానే వేగిపోయాయండి। జస్ట్ ఒక 2 నిమిషాలు వేయించుకుంటే ఈ మసాలా అంతా బాగా పొటాటోస్ కి బాగా పట్టుకుంటాయి। చూడండి, మనకు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం తీసుకున్న నిమ్మకాయ జ్యూస్ ని పిండుకుందాము। స్టవ్ ఆఫ్ చేసుకునే వేసుకోండి, లేదంటే చేదొస్తుంది నిమ్మరసము। చూడండి, ఒకసారి అంత బాగా కలిపేసి దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాము।
ఇలా ఒక చిన్న pan పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక ఇందులోకి పోపు గింజలు వేసేసుకుందాము తర్వాత ఇందులోకి ఎండు మిరపకాయల్ని ఇలా దంచి వేసుకోండి అలాగే పొట్టు తీసుకున్న ఈ వెల్లుల్లి రేకలు వేసుకోవాలి ఈ కరివేపాకును కూడా వేసుకుందాము తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసేసుకుందాము ఈ పోపు మనకు బాగా వేగాలి ఇలా బాగా వేగిన పోపుని పొటాటోలో వేసేసుకుందాము అంతా ఒకసారి బాగా కలుపుకోండి మనకు ఇది 2-3 రోజులు నిలువ ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ ఈ పులుపు కారము అన్ని మనకు రైస్ లో కలుపుకున్నప్పుడు మరి డ్రైగా కాకుండా కొంచెం నూనె ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది అంతేనండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఆలు మసాలా కారంని వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అంతే కాకుండా ఈ కర్రీని మనం చపాతీతో కూడా తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మరో టేస్టీ వంటకంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బై అండి